హాయ్ ఫ్రెండ్స్, మేం చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. వాతావరణం మారింది, వైరల్ ఫీవర్స్ పెరిగిపోతున్నాయి. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అంతా ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. ఒకరికి ఒకరు వ్యాపిస్తున్న ఈ మాయ రోగాలు ప్రాణాల మీదకే వచ్చేస్తున్నాయి. ఈ జ్వరాల కారణంగా కలిగే నష్టంలో ముఖ్యంగా రక్తంలో ప్లేట్లెట్స్ పడిపోవడం. ఈ కారణంగా బ్లడ్ బ్యాంకులకు రోగుల బంధువులు కూడా క్యూ కడుతున్నారు. 4-5 రోజులకు మించి జ్వరం ఉంటే ఖచ్చితంగా జాగ్రత్త పడాలని వైద్యులు సూచిస్తున్నారు. డెంగ్యూ, మలేరియా ఇలా ఏ వైరల్ ఫీవర్ అయినా ఈ సమయంలో ఎక్కువగా వస్తున్నాయి. దీంతో బాధపడేవారు అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇందులో ముఖ్యంగా ప్లేట్లెట్స్ కౌంట్ తగ్గిపోవడం. అయితే కొన్ని సందర్భాల్లో వైరల్ ఫీవర్ నెగిటివ్ వచ్చినా చాలామందిలో ప్లేట్లెట్స్ కౌంట్ తగ్గిపోతుంది. ఈ కారణంగా చాలామంది అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. చివరికి ఇది మితిమీరి ప్రాణాల మీదకి వస్తుంది. నిజానికి గతంలో డెంగ్యూ బారిన పడిన వారిలోనే ఈ సమస్య ఎదురయ్యేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది, చాలామంది ఈ సమస్యని ఎదుర్కొంటున్నారు. ఈ కారణంగా ప్లేట్లెట్స్ కోసం బ్లడ్ బ్యాంకులకు వస్తున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. అసలు ప్లేట్లెట్స్ వల్ల శరీరానికి కలిగే లాభం ఏంటి? ప్లేట్లెట్స్ బాడీలోని రక్తాన్ని గడ్డకట్టేలా చేస్తాయి. ప్లేట్లెట్స్ తగ్గితే రక్తం గడ్డకట్టదు. ఈ కారణంగా శరీరంలోని వివిధ భాగాలకు రక్తస్రావం ఎక్కువగా అయ్యి మనుషులు చాలా వీక్ అయిపోతారు. అసలు ఎన్ని ప్లేట్లెట్స్ ఉండాలి ఒక మానవ శరీరంలో? సాధారణంగా ప్రతి ఒక్కరి రక్తంలో 2.5 లక్షల నుంచి 4 లక్షల ప్లేట్లెట్స్ ఉండాలి. ఇవి తగ్గితే కౌంట్ తగ్గుతుందని అర్థం చేసుకోవచ్చు. ప్లేట్లెట్స్ తగ్గాయని సూచించడానికి కొన్ని లక్షణాలు: నల్లగా విరోచనాలు అవ్వడం, చర్మం ఎర్రగా మారితే ప్లేట్లెట్స్ తగ్గినట్లే, చిగుళ్ళు నుంచి రక్తం కారినా ప్లేట్లెట్స్ తగ్గినట్లుగా భావించాలి, ముక్కు నుంచి రక్తం కారడం, చర్మంపై ర్యాషెస్ రావడం. చాలా సందర్భాల్లో ఇలా ప్లేట్లెట్స్ తగ్గి మృత్యువడికి చేరుతున్నారు. కాబట్టి ఈ సంఖ్య తగ్గితే వెంటనే అప్రమత్తం అవ్వాలి. రక్తం ఎక్కించుకోవడమో హెల్దీ డైట్ తీసుకోవడమో చేయాలి. ప్లేట్లెట్స్ కౌంట్ని పెంచే ఫుడ్, సాధారణంగా మంచి ఆహారం మంచి ఆరోగ్యాన్ని ఇస్తుందని చాలా చెబుతుంటారు. ఈ నేపథ్యంలోనే కొంతమంది శాస్త్రవేత్తలు పరిశోధన చేసి సరైన ఆహారం తీసుకోవడం వల్ల ప్లేట్లెట్స్ని పెంచుకోవచ్చని చెబుతున్నారు. మరి ప్లేట్లెట్స్ కౌంట్ని పెంచే ఫుడ్ ఐటమ్స్ ఏంటో చూద్దామా. విటమిన్ ఏ ఎక్కువగా ఉన్న ఫుడ్ ప్లేట్లెట్స్ కౌంట్ని పెంచుతుంది. క్యారెట్, స్వీట్ పొటాటో, కేల్, గుమ్మడిని తినడం వల్ల ప్లేట్లెట్స్ పెరుగుతాయి. క్యాప్సికం తినడం వల్ల కూడా ఉపయోగం ఉంటుంది. క్యారెట్, రక్తాన్ని పెంచే క్యారెట్ ప్లేట్లెట్ కౌంట్ని కూడా పెంచుతుంది. దీన్ని తీసుకోవడం వల్ల ఆ సమస్యతో బాధపడేవారు త్వరగా ఉపశమనం పొందుతారని తేలింది. ఈ క్యారెట్ని నేరుగానైనా సలాడ్ రూపంలోనైనా ఎలా తీసుకున్నా ఫలితం ఉంటుంది. దానిమ్మ తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. రక్తహీనతతో బాధపడేవారిని దానిమ్మ తినమని సలహా ఇస్తారు. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ రోగ నిరోధక శక్తికి పెంచుతాయి. అంతేనా, దానిమ్మని రెగ్యులర్గా తింటే ప్లేట్లెట్స్ కౌంట్ పెరుగుతుందని ఓ పరిశోధనలో తేలింది. కాబట్టి ప్లేట్లెట్స్ని పెంచుకునేందుకు దానిమ్మ బాగా ఉపయోగపడుతుందని చెబుతున్నారు నిపుణులు. బొప్పాయి ఆకు, బొప్పాయి పండు ఆరోగ్యానికి చర్మానికి చాలా మంచిదని తెలుసు. కానీ మీకు ఈ విషయం తెలుసా, కేవలం పండులో మాత్రమే కాదు, ఈ ఆకుల్లోనే 7 ఆరోగ్యానికి సంబంధించిన గుణాలున్నాయి. ముఖ్యంగా ఇందులో ఫ్లేవనాయిడ్స్, ఆల్కలాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అలాగే గోధుమ గడ్డి. విటమిన్ సి ఫుడ్, ఆరోగ్యానికి విటమిన్ సి చాలా అవసరం. విటమిన్ సి ఎక్కువగా ఉన్న నిమ్మ, కమలాఫలం, కివి, పాలకూర, ఉసిరి, బ్రోకలీ, టమాటో, అడవి ఉసిరి, కాలీఫ్లవర్ తినడం వల్ల ప్లేట్లెట్స్ కౌంట్ పెరుగుతుందని తేలింది. విటమిన్ కే ఫుడ్, బి12 ఫుడ్, బీట్రూట్ చూడ్డానికి ఎరుపు రంగులో ఉండే బీట్రూట్ శరీరంలో రక్తసాతాన్ని పెంచుతుంది.